కేరళ వాయనాడులో జల ప్రళయాన్ని మనం చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడి అక్కడ విధ్వంసం జరిగింది. 93 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. కేరళలోని వాయనాడ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి దృశ్యాలున్నాయి మనం చూస్తున్నాం. సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా సీరియస్ గా శ్రమిస్తూ ఉన్నారు. వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం కృతనిశ్చయంతో వీలైనంత ఎక్కువ మందిని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కోళికోడ్, త్రిశూర్, పాలక్కాడులో కూడా కుండపోత వాన కురుస్తోంది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో ఇళ్లు కుప్పకూలిపోయాయి. వంతెనలు కూడా రూపురేఖలు లేకుండా ఎక్కడికక్కడ విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ధ్వంసమైపోయింది ముండకై టీఎస్టేట్. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది కార్మికులు ఇప్పుడు తమను ఎవరు వచ్చి కాపాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఏ స్థాయిలో ఏ రకంగా రక్షించాలి అన్న ప్రయత్నాల్లో ఒకవైపు సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. కేరళలోని వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ప్రస్తుతానికి 93గా ఉంది. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు అధికారులు. స్థానిక ఒక మసీదులో తాత్కాలికంగా హాస్పిటల్ ఏర్పాటు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ కూడా వాయనాడు బయలుదేరారు. సహాయక చర్యల్ని రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ఇప్పటిదాకా 250 మందిని సహాయక బృందాలు రక్షించగలిగాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు 2 ఆర్మీ కాలమ్స్ని కేంద్రం పంపించింది. అదేవిధంగా కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ని కేరళకి పంపించారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించింది. ఇంకొక వైపు MiG-17 ధ్రువ్ హెలికాప్టర్స్ని ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దించింది. కేరళలో సహాయక చర్యల కోసం 5 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తున్నట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తున్నాం. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీయడం వాళ్ళందరికీ కూడా పెద్ద సవాల్గా మారింది. వాయనాడుతో పాటుగా కేరళలోని కోళికోడ్, త్రిశూర్, పాలక్కాడుల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వంతెనలు కుప్పకూలిపోయాయి. ఇళ్ళు ధ్వంసమైపోయాయి. చర్చిలతో పాటుగా ప్రార్థనా స్థలాల్లోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ఈ భారీ వర్షాల కారణంగా 2 రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేశారు. పూర్తి ఫోకస్ ఇక్కడ సహాయ కార్యక్రమాల మీదే ఉండబోతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ని వేగవంతం చేసి వీలైనంత ఎక్కువ మందిని సేఫ్గా అక్కడి నుంచి తరలించాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ సహాయక చర్యల్లో భాగంగా కొండ చర్యల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నంలో కూడా అధికంగా మృతదేహాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతేకాదు భారీ వరదలకి కూడా అనేక మృతదేహాలు కొట్టుకొస్తూ ఉన్నాయి. ఆ మృతదేహాలన్నిటినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వాటన్నిటినీ ఐడెంటిఫై చేయడం కూడా ఇప్పుడు పెను సవాల్గా మారింది. చాలా మృతదేహాలు కనీసం నామరూపాలు లేకుండా అవి ఎవరివో గుర్తుపట్టడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా అక్కడి వైద్యులు అలాగే సిబ్బంది హాస్పిటల్లో తలదాచుకుంటున్న దాన్ని పునరావాస కేంద్రంగా తలదాచుకుంటున్న జనం కూడా చెప్తూ ఉన్నారు. TV9 బృందం కూడా వాయనాడుకి చేరుకుంది. ఆప్తుల జాడ తెలియక అక్కడ చాలామంది అల్లాడిపోతూ ఉన్నారు. ముండకై గ్రామంలోనే వందలాది ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకవైపు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ని వినియోగిస్తోంది. అలాగే ఆ ప్రాంతంలో రోప్ల సహాయంతో అక్కడ కేబుల్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడానికి కనీసం రోడ్డు మార్గం కూడా లేని పరిస్థితుల్లో పూర్తిగా నామరూపాలు లేకుండా ఆ గ్రామమే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో సేఫ్గా వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి రోప్ల సహాయం తీసుకుంటూ ఉన్నారు. ఆ రోప్ల ద్వారానే జాగ్రత్తగా వాటికి పట్టుకుని వేళ్లాడుకుంటూ
బతుకు జీవుడా అంటూ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా నీటిలో నానిపోయి నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురైపోయిన ఇళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లు కూడా తెగిపోయాయి, వంతెనలు తెగిపోయాయి. దీంతో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి సహాయక చర్యల కోసం వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. అంతటి ప్రతికూలమైన వాతావరణంలో కూడా అతి కష్టం మీద NDRF, SDRF, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ప్రతి ఒక్కరూ అక్కడ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హెలికాప్టర్ ద్వారా వీలైనంత మందిని అక్కడి నుంచి సేఫ్ ప్లేసెస్కి ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ చూస్తూ ఉన్నాము. రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా కొన ఊపిరితో కొట్టుమిట్టారుతున్న కొంతమంది కనిపిస్తున్నారు. వాళ్ళని ఇమీడియట్గా అక్కడి నుంచి ఎయిర్లిఫ్ట్ చేసి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్కి తరలించాల్సిన పరిస్థితి. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఎంతమంది కొండ చర్యల కింద చిక్కుకుని ఉన్నారు, ఎంతమంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారో కూడా కనీసం లెక్క తెలియని ఒక దారుణమైన పరిస్థితి ప్రస్తుతం వాయనాడు చవిచూస్తోంది. ఆ చుట్టుపక్కల దాదాపు 1000 మంది జనాభా ఉంటారని చెప్తూ ఉన్నారు. ఆ 1000 మందిలో ఒక 250 మందిని ఇప్పటివరకు సేఫ్గా కాపాడగలిగారు. ఒక 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. మరి మిగిలిన 600 పైచులకు జనం ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది అర్థం కాని పరిస్థితి. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేత పెట్టుకుని తమ వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని వాళ్ళ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి. అయితే ఏమాత్రం తాత్సారం చేయకుండా అంతటి ప్రతికూల వాతావరణంలో కూడా సహాయక చర్యలు ఏమాత్రం ఆగకుండా ఎక్కడ విరామం లేకుండా సిబ్బంది శ్రమిస్తున్న తీరుని కూడా మనం చూస్తున్నాం. ఈ దృశ్యాలు అక్కడ ఎంతటి విధ్వంసం జరిగిందో కళ్ళకు కడుతూ ఉన్నాయి. అయితే అక్కడ రంగంలోకి దిగిన సిబ్బంది మృతదేహాల్ని కూడా అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి. రోప్ల సహాయంతో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మధ్యలో వాగు ఉంది, అటు ఇటు వెళ్ళడానికి మార్గం లేదు. దీంతో రోప్ల సహాయంతో యువతల పక్క నుంచి అవతల పక్కకి జనాన్ని చాలా జాగ్రత్తగా సిబ్బంది తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళని ఊరికే అనలేదు. అంతటి అందమైన దృశ్యాలు మనకి కేరళలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. కానీ అటువంటి కేరళలో అందున పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించే వాయనాడ్ ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చాలామంది పర్యాటకులు వాయనాడ్ని ఎంచుకుంటూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ప్రకృతి రమణీయత అంత క్యాప్టివేటింగ్గా ఉంటుంది కాబట్టి. అక్కడికి వెళ్ళి ప్రకృతితో మమేకమవుతూ కొన్ని రోజులైనా గడుపుదామని ఎంతోమంది తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి ప్లేస్ భారీ వర్షాలకు ఇప్పుడు ఎలా కకావికలమైపోయిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇళ్ళు ధ్వంసమైపోయాయి, కొన్ని పాక్షికంగా కొన్ని పూర్తిగా నేలమట్టమైపోయిన పరిస్థితి. కాస్త అంతటి పల్లెల్లో కూడా కాస్త ఎత్తులో ఉన్న కొన్ని ఇళ్ళు మాత్రం ఇంకా ఇంటాక్ట్ మనకు అలా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ యొక్క గ్రామాన్ని మనం తీసుకుంటే ఒకవైపు పూర్తిగా నామరూపాలు లేకుండా అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఏది నదో, ఏది రోడ్డో, ఏది జనావాసం అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్టుగా లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందుతూ ఉన్నాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. అందున చీకటి పడుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకి ఇంకొంచెం విఘాతం కలుగుతుంది. రాత్రి వేళ సహాయక చర్యలు మరింత కష్టతరంగా మారుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. చాలామందిని ఇప్పటికీ రెస్క్యూ చేయగలిగారు. మరింత మందిని రెస్క్యూ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. చూరల్మల వాయనాడ్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇది. నిన్నటి దాకా ప్రకృతి అందాలతో ఎంత అద్భుతంగా ఆకట్టుకుంది ఈ ప్రాంతం అన్నది వరదలకు ముందు ఈ దృశ్యాలు మనకి చెప్తూ ఉన్నాయి. కానీ వరదల తర్వాత ఒక్కసారిగా ఆ చూరల్మల రూపురేఖలు ఎలా మారిపోయాయో చూడండి. ఒకసారి ఒకటే ప్రాంతానికి సంబంధించిన రెండు విజువల్స్ ఇది మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఒక చిన్నపాటి వంతెన.
అక్కడ ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్న నదిని ఆ పాయని దాటడానికి ఏర్పాటు చేసుకున్న వంతెన, కానీ ఇప్పుడు ఆ వంతెన రూపురేఖ లేకుండా కంప్లీట్గా కొట్టుకుపోయింది. ఈ పర్టికులర్ బిల్డింగ్ మనం ఏదైతే చూస్తున్నామో అదే బిల్డింగ్ మనకు అక్కడ కనిపిస్తోంది. పై ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా ఉంది. కింద మనకి ఆ విండోస్ తాలూకు చిహ్నాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇది అదే అని మనం ఐడెంటిఫై చేయగలుగుతూ ఉన్నాము. కానీ అంతకు ముందు ఇక్కడ నీటి ప్రవాహం మనకు కనిపిస్తోంది. ఆ బిల్డింగ్కి ముందు సరిగ్గా ఆ బిల్డింగ్ ముందు నుంచి నీటి ప్రవాహం వెళ్తోంది. దాని మీద నుంచి అవతల పక్కకు వెళ్ళడానికి చిన్నపాటి బ్రిడ్జ్ అక్కడ వాళ్ళు వేసుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్లో ఆ నీటి ప్రవాహం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా నీటి ప్రవాహమే కనిపిస్తోంది. దాని మీద నుంచి వెళ్ళడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బ్రిడ్జ్ అయితే నామరూపాలు లేకుండా మనకు కనిపిస్తోంది. ఒక చిన్న గ్రామంలో పరిస్థితి ఈ రకంగా ఉంటే ఓవరాల్గా వాయనాడ్లో ఈ ప్రకృతి బీభత్సానికి పరిస్థితి ఎలా ఉంది, ఎలాగా సిచ్యువేషన్ పూర్తిగా తలకిందులైపోయింది, జనజీవనం ఎలా అస్తవ్యస్తమైపోయిందో మనం ఊహించుకోవచ్చు. కేరళలోని వాయనాడ్లో ప్రకృతి ఎలా విలయ తాండవం చేస్తోందో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొండ చర్యలు విరిగిపడి మెరుపు వరదలు ముంచెత్తేయడంతో కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 8 జిల్లాలను మనం చూస్తున్నాం. కాసర్గోడ్, కన్నూర్, కోళికోడ్, వాయనాడ్, మలప్పురం, త్రిశూర్, పాలక్కాడ్, ఇడుక్కి. అంటే మనకి 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కనిపిస్తోంది. అలాగే మరొక 4 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. అంటే ఆరెంజ్ అలర్ట్ అంటే కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రెడ్ అలర్ట్ మీన్స్ అత్యంత భారీ వర్షాలు. ప్రస్తుతం ఇవాల్టి ఫోర్కాస్ట్ ఇది అత్యంత భారీ వర్షాల కారణంగానే ఇవాళ కేరళలోని వాయనాడ్లో ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాము. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడంతో వాస్తవానికి ల్యాండ్స్కేపింగ్ అద్భుతంగా ఉండే ఆ ప్రాంతంలో ల్యాండ్ స్లైడింగ్ కారణంగా ఇవాళ ఎంతటి ఘోరం జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తున్నాం. మొత్తం 8 జిల్లాలకు ఇలాగే రెడ్ అలర్ట్ ఉంది. అయితే మిగిలిన ప్రాంతాల్లో ఇంత దారుణమైన పరిస్థితి మనం చూడట్లేదు. అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి, కానీ వాయనాడ్లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇవాళకి ఫోర్కాస్ట్ ఈ రకంగా మనకు కనిపిస్తోంది. 8 జిల్లాల్లో మనకి రెడ్ అలర్ట్ ఉంది, 4 జిల్లాలకి ఆరెంజ్ అండ్ 2 జిల్లాలకి యెల్లో అలర్ట్ ఉంది. కాకపోతే ఆ తర్వాత ఫోర్కాస్ట్ విషయానికి వస్తే మరొక 4 రోజులు తీసుకుంటే 5th డే అంటే ఇవాళ నుంచి 5th రోజుకి వెళ్ళేసరికి మ్యాక్సిమం గ్రీన్లో మనకి కనిపిస్తోంది. అంటే వర్షాలు తగ్గుముఖం పట్టబోతున్నాయి. కానీ ఒక్కరోజు ఇచ్చిన ఈ రెడ్ అలర్ట్, ఒక్కరోజు ఈ భారీ వర్షాల కారణంగానే పూర్తిగా సిచ్యువేషన్ తారుమారైపోయింది. నామరూపాలు లేకుండా కొన్ని గ్రామాలు కొట్టుకుపోయి తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. కానీ రేపటి నుంచి మాత్రం రెడ్ అలర్ట్ ఎక్కడా లేదు ఈ 4 రోజులు కూడాను. అయితే ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత యెల్లో అలర్ట్ మనకు కనిపిస్తోంది.